నువ్వు మామూలు సీతలా మాట్లాడుతున్నావు, నాకు కావాల్సింది కిర్రాక్ సీత, ఆ సీతను బయటకు తీసుకురా అని నాగార్జున అన్నాడు. అంటే అర్థమేంటి? సీతకి కిర్రాక్ సీత అని పేరు ఎందుకు వచ్చింది? ఆమె సెవెన్ ఆర్ట్స్లో పిచ్చి బూతులు మాట్లాడేది కాబట్టి స్వయంగా నాగార్జునే ఇండైరెక్ట్గా నీలోని ఆ సీతను కావాలి అని అడిగారు. సీత మాత్రం ఇందుకు కాదంది, ఆమెలోని కిరాక్ సీతను బయటకు తీసింది. బొక్క అంటూ అసలు ఆట మొదలుపెట్టింది నేటి నామినేషన్స్లో. సో బిగ్ బాస్ ప్రోమో కొట్టు 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 రంగు తీసి కొట్టు ఇంటి నుండి బయటికి పంపరా అన్నట్టుగా యమా రంజ్గా సాగుతున్నాయి రెండో వారం నామినేషన్స్. సో లైవ్ ఎపిసోడ్లో ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి 8వ సీజన్లో రెండో వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. సో ఇక నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఎవరినైతే నామినేట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మొహన పెయింట్ నీళ్లు కొట్టి నామినేట్ చేసి పారేయమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో వీళ్ళు రెచ్చిపోవాల్సి వచ్చింది. ప్రోమో చూస్తుంటే అభయ్ నవీన్ మన పెద్దన్న ఆదిత్యవం విష్ణుప్రియలను నామినేట్ చేసి పారేశాడు. సోనియా నైనిక విష్ణుప్రియాలను నామినేట్ చేసింది. ఇక కిర్రాక్ సీత అయితే నామినేషన్స్ కిర్రాక్ పాయింట్ని లేవనెత్తి హౌస్లో హీట్ పెంచేసింది. మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి దాన్ని మీరు షోలో అవ్వచ్చు కానీ అయితే వేరే వాళ్ళని ఫాలో అవ్వమనే రైట్ మీకు లేదు అనగా గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకోవడం మొదలుపెట్టేశారు. ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ ఈ కన్నడ బ్యాచ్తో విష్ణుప్రియ గ్రూప్ కట్టింది. వీళ్ళంతా కలిసి సీరియల్స్ చేశారు, గ్రూప్గా వచ్చారు, గ్రూప్గానే ఆడుతున్నారు. అదే విషయాన్ని సీత ప్రస్తావించడంతో ప్రేరణ ఫైర్ అయిపోయింది. బయట నుంచి అని అనడం కరెక్ట్ కాదు అంటూ వాదనకి దిగింది. ఇక ఇద్దరి మధ్య చెత్త గొడవ మళ్ళీ ఊపందుకుంది. అదే కారణంతో ప్రేరణని నామినేట్ చేసింది సీత. అయితే హౌస్లో వీళ్ళంతా కూడా మణికంఠను తక్కువ చేసి మాట్లాడుతున్నారని అనడానికి ఆదిత్య ఓం అభయ్ నవీన్ నామినేషన్స్లో జరిగిన డిస్కషనే కారణం. ఆదిత్య ఓంని అభయ్ నామినేట్ చేశాడు. దీంతో ఆదిత్య ఓం నేను మణికంఠ కంటే తక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నానా అని అడిగాడు. మీరు అనుకోండి నామినేషన్స్, మధ్యలో నన్నెందుకు లాగుతున్నారయ్యా అన్నట్టుగా చూశాడు మణికంఠ. ఇక మరోసారి ఇంగ్లీష్లో క్లాస్ తీసుకుంది నైనిక నామినేషన్స్లో. ఆ తర్వాత ఆమె ఏదో గేమ్ ఇరగదీస్తున్నట్టుగా గేమ్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావని సీతను నామినేట్ చేస్తే సీత దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ముందు నువ్వు గేమ్ని అర్థం చేసుకొని అప్పుడు నాకు చెప్పు, నీకు క్లారిటీ లేదు నాకు చెప్తున్నావు, నీకుందా బొక్కలో క్లారిటీ అని నోరు జారింది సీత. దీంతో సోనియా ఎక్కువగా మాట్లాడుకు, పిచ్చి మాటలు మాట్లాడుకు అని అన్నది. నేను నిన్ను అనలేదు అంటూ వాదనకు దిగింది సీత. మొత్తానికి ఈ ప్రోమో అయితే సీత వర్సెస్ సోనియాల మధ్య గొడవలే కాదు, బూతులు కూడా వినిపించాయి లైవ్ ఎపిసోడ్లో.